నీ జీవితం ఎందుకు నాశనం అవుతుంది విరాట్? నువ్వెంత లక్కీయో తెలుసా? నా అంత బ్యూటిఫుల్, సొఫిస్టికేటెడ్ మోడర్న్ హై సొసైటీ అమ్మాయి దొరకడానికి నువ్వు పుణ్యం చేసుకుని ఉండాలి. కానీ నన్ను ప్రేమించడానికి జనని ఉంది, అర్థం చేసుకో నీలి. జనని 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 ఎప్పుడు జనని చెప్పమే చేస్తుంటావా? తనకు ఓల్డ్ మోడల్, తన థింకింగ్ కూడా అలాగే ఉంటుంది. నీలి, జనని మనసు చాలా మంచిది. తనలాంటి అమ్మాయి ఇంకెక్కడా ఉండదు. తంది నిజమైన ప్రేమ. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎంతో బాగుంటుంది. నీ స్థానంలో తను ఉండుంటే ఈ పాటికి నన్ను వదిలిపెట్టేసి ఉండేది. అదే జనని ప్రేమకి నీ ప్రేమకి ఉన్న తేడా. విరాట్, నిజంగా నువ్వు పెద్ద ఫూల్వి. ప్రేమంటే ప్రేమించిన వాళ్ళని త్యాగం చేయడం అంట. ఇంతకంటే పెద్ద జోక్ నేను ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. అలాగైతే సరే, నేను ఒక టెస్ట్ పెడతాను. నువ్వు ప్రేమిస్తున్న జనని వదిలిపెట్టి నిన్ను ప్రేమిస్తున్న నన్ను చేసుకో. అప్పుడు నువ్వు చెప్పినట్టు జరిగినట్టేగా. నాన్సెన్స్. నాన్సెన్సా? నాన్సెన్స్ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడూ ఆ జనని భ్రమలో ఉంటావు కదా, అదేం నాన్సెన్స్. ఈ క్షణం నా ముందిలా కూర్చున్నావు చూడు, ఇదే రియాలిటీ. వేదాంతం చెప్పడానికి బాగానే ఉంటుంది విరాట్, కానీ దాన్ని ఫాలో చేయడం చాలా కష్టం. అది ఇప్పటికైనా నీకు అర్థమై ఉండాలి. రే, ఈయన మన గెస్ట్, నాకు కాబోయే భర్త. ఈయన్ని మహారాజులాగా చూసుకోవాలి. ఈయనకి ఏదైనా బాధ కలిగేలాగా చేస్తే మిమ్మల్ని ఊరికే వదలను. జాగ్రత్త. అలాగే మేడం, జాగ్రత్తగా చూసుకుంటాం. బాయ్ స్వీట్ హార్ట్. జనని, జనని చూడు, నీకోసం ఎంత. ప్రణవ్, నువ్వు అలా గట్టిగా అరుస్తావేంట్రా? మన ఇద్దరం కలిసి జనని ఎంగేజ్మెంట్ కోసం కొత్త బట్టలు తీసుకొచ్చావని మీ అమ్మకు గాని తెలిస్తే మన ఇద్దరు బతుకు బస్టాండే. జనని రూమ్లోకి వెళ్దాం పద. సరే జనని. జనని, డాడ్ జనని కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటుందిరా? తను ఇంకా కాలేజ్ నుంచి రాలేదంటావా? ఈ పాటకు వచ్చేసిండాలే. ఏమైంటుంది? నువ్వేం మాట్లాడద్దాం. డాడ్, జనని. ఆ జనని, ఏంటమ్మా ఇవాళ కాలేజ్ నుంచి రావడానికి ఇంత ఆలస్యమైంది? ఏంటమ్మా నీ మొహం అదోలా ఉంది? ఆ విరాట్ ఏదైనా వచ్చి మళ్ళీ గొడవ చేశాడా? అదే ఒంట్లో బాగలేదా? అంకుల్, అది నాకు కాలేజ్లో ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి, అంతేకాకుండా ఎగ్జామ్స్ కూడా త్వరలో ఉన్నాయి కదా, అందుకని క్లాసెస్ తీసుకుని లెసన్స్ చెప్తున్నారు. ఓ సరే, వదిలేమ్మా. నీ ఎంగేజ్మెంట్ కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాం, ఒకసారి చూడు, నీకు నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకుందాం, తీసుకో. అలాగే ఇంకో విషయం, ఇది ఆంటీకి తెలీదు, తెలియకూడదు కూడా. ఒకవేళ తను నిన్ను ఏది అడిగినా నువ్వు అసలు సమాధానం చెప్పకు. నీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకో. అంకుల్, నా కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు? ఇందులో కష్టమే ఉంది తల్లి, నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే. నీ పెళ్లి చేయడం నా బాధ్యత కదా, అది మాత్రమే కాకుండా ఇది నా కర్తవ్యం కూడా. అయ్యో జనని, నువ్వు ఎందుకమ్మా ఇంత ఎమోషనల్ అవుతున్నావు? సరే అదంతా వదిలే, ముందు చీరలు సెలెక్ట్ చేయి. పురుషోత్తం సార్, మన జనని ఏ చీర కట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది. రా జనని, చీరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేడం ఒక నిమిషం. అంకుల్, మీకు చిన్న రిక్వెస్ట్. ఏంటమ్మా అది? అక్క నా కోసం ఎంతో త్యాగం చేసింది. తను లేకుండా నేను ఎంగేజ్మెంట్ ఎలా చేసుకోగలను? తను ఎక్కడుందో, ఎలా ఉందో, నాకెందుకో అక్క వచ్చాకే నాకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తోందమ్మా. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే పెరిగిందమ్మా. తను లేకుండా ఈ ఇంట్లో ఇంత పెద్ద శుభకార్యం జరగడం నాకు కొంచెం బాధగానే ఉందమ్మా. తను లేకుండా మన ఇంట్లో ఇప్పటి వరకు ఏ ఫంక్షన్ జరగలేదమ్మా. నాకు కూడా ఎందుకో ఈ ఎంగేజ్మెంట్ జరిపించడానికి మనసే రావట్లేదు. అంతా నా ప్లాన్ ప్రకారం చక్కగా జరుగుతుందనుకున్నానా? ఓ పురుషోత్తం ఒకడు, ఎమోషనల్ ఫూల్. ఇకిప్పుడు తను ఏం చేస్తాడో ఏమిటో నేను ఎలా మేనేజ్ చేయాలి? ఈ జర్నీ ఏమో దేవసేన వచ్చేంత వరకు ఎంగేజ్మెంట్ వద్దని ముండికేస్తోంది. పొంజరంలో ఉన్నది ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అదొచ్చి ఏం గోల చేస్తుందో ఏమిటో. ఆహాహాహా, దద్దమ్ములారా, ఆ చిలకని ఎగిరిపోనిచ్చి మీరెక్కడికి వెళ్ళారు? చిలక దొరికిందా? ముఖం వేలాడేసుకొని తలదించుకొని నుంచున్నారంటే దొరకలేదనే కదా అర్థం. గురువుగారు మిమ్మల్ని సృష్టించి నా దగ్గరికి పంపింది మిమ్మల్ని పోషించడానికి కాదు, నేను చేసే వాటికి సహాయంగా ఉంటారని. మీరేమిటంటే నాకు సహాయం చేయడం కాదు, నా ప్రాణాలు తీస్తున్నారు. ఈ విషయం గురువుగారికి తెలిసింది అంటే మిమ్మల్ని మాత్రమే కాదు నన్ను కూడా చంపేస్తారు. మేడం, ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం చేస్తారా? చక్కెర పాకం రెడీ చేసుకొని మైసూర్ పాక్ తయారు చేసి ఇద్దరు మెక్కండి. ఇంకొక క్షణం నా కళ్ళ ముందు మీరు నుంచుంటే గురువుగారు మిమ్మల్ని ఏమీ చేయకపోయినా నేను మాత్రం మిమ్మల్ని ఊరికే వదలను. మళ్ళీ పావులుగా మార్చి గెద్దలకి రాబందులకి వేస్తాను. వెళ్ళండి, ముందు ఆ చిలక ఎక్కడుందో కనిపెట్టండి. వెళ్ళండి. ఈ చిలక బాధ నాకు తప్పేటట్టు లేదు. జననికి బుద్ధిభావి చెప్పినట్టుగా దేవసేన మనిషి రూపంలోకి మారుంటుందా? లేదు, అలా జరగకూడదు. దేవసేన మనిషిగా మారకూడదు. వీడొకడు, ఈ నిశ్చితార్థం జరిగితే చాలా నేననుకుంటుంటే వీడికి ఆ నాగమణి తప్ప వేరే ఆలోచనే లేదు. హలో, చెప్పండి డాక్టర్. హలో శర్మ మేడం. ఏంటి మేడం ఇది? రేపు నిశ్చితార్థం అంటున్నారు, ఇంతవరకు ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. జరణి గారు ఎక్కడున్నారు? మా నాన్నగారేమో జరణి గారితో మాట్లాడాలంటున్నారు. డాక్టర్ గారు, మీరు జనని లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారా? ఈ నాటకం ఆడుతున్నది నాగమణి కోసమేగా. అసలు మీకెందుకండి ఇవన్నీ? జనని ఎలాగో ముద్దపప్పు, తనకి ఇవేమీ అర్థం కావు. ఇక మీ నాన్నగారు పాపం, ఆయనకి మీరేంటో కూడా తెలియదు. నిజమేమిటో తెలిసిందంటే మీతో మాట్లాడడానికి కూడా భయపడతారు. అంత క్రిమినల్ మీరు. కానీ మేడం, ఇది నా లైఫ్లో ఎంజాయ్ చేసే మూమెంట్ కదా. నేను కూడా మనిషినే కదా, ఈ టైంలో ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసా? సినిమాలని, మాల్స్ అని, నాకు మాత్రం హాస్పిటలే జీవితం అయింది. మీరు మీ హాస్పిటల్ని ఇంప్రూవ్ చేయాలి, మీరు ఒక పెద్ద డాక్టర్ అవ్వాలని ఆశపడుతున్నారు కదా. కష్టపడకుండా ఇవన్నీ జరుగుతాయా? మీకెందుకు ఇంత తొందర? దురాశ దుఃఖానికి చేటు డాక్టర్. అవును, మీ అమ్మా నాన్న ఊరి నుంచి వచ్చేసారు కదా, ఎక్కడున్నారు? వచ్చేసారు, వాళ్ళకి హోటల్లో రూమ్ బుక్ చేశాను, అక్కడే వాళ్ళు ఉంటున్నారు. వాళ్లతో ఈ విషయాలు ఏమీ మాట్లాడలేదు కదా? లేదండి,
అలాంటిదేవీ లేదు. జనని గారితో మాట్లాడాలన్నారు కానీ నేను మాట్లాడనివ్వను, డైరెక్ట్ గా మండపానికి తీసుకొస్తాను. గుడ్, వెరీ గుడ్. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమాత్రం తొందరపడినా మన ప్లాన్ అంతా పాడైపోతుంది. సరే మేడం, డోంట్ వరీ, బాయ్. థ్యాంక్ యూ డాక్టర్. ఊరికే విసిగిస్తున్నాడు. నాగమణి తీసుకోవడం కాదు, కనీసం నువ్వు దాన్ని తాకలేవు కూడా. నాలోని ఒక్కొక్క చుక్క రక్తం 1000 సర్పాలకు సమానం. మరోసారి నాగమణిని పొందాలని చూస్తే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. జనని శక్తి ఏంటోనని ఇంకోసారి పరీక్ష చేసి తీరాలి. శక్తి నాకు తిరిగి వచ్చింది. ఈ మంత్రం కూడా నీ మీద పనిచేయలేదంటే నువ్వెంత ఉత్తమ శివనాగినివో అర్థమవుతుంది. భలే, కాలచక్రాలు పొందడానికి నీకే అర్హత ఉంది. ఆ నాగమ్మ తల్లి నీకు సులభంగా దారి చూపుతుంది. నువ్వు కోరుకున్నట్టుగా నీ ఆశ నెరవేరుస్తుంది. నీకా కాలచక్రాలు వశం కావడమే నాకు చాలా ముఖ్యం. ఒకసారి అవి నీ చేతికి వచ్చాయట్టే చాలు, నేను వాటిని నీ నుండి మాయమాటలు చెప్పి తీసుకుంటాను. అయ్యా, మీరేంటి గుడిలో ఉన్నారు? అవునమ్మా, నేను చెప్పాను కదా నేను నీ ఇంటికి దగ్గరగా ఉంటానని. ఇదే నా నివాసస్థలం. నేనే మిమ్మల్ని ఒకసారి కలుద్దాం అనుకున్నానయ్యా. ఈలోగా మీరే నాకు కనిపించారు. విషయం ఏంటో చెప్పమ్మా. మీకు తెలియని విషయం ఏముంటుందయ్యా, దేవసేన అక్క ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడుందో తెలియదు. ఇంట్లో అందరు కలిసి నాకు నిశ్చితార్థం చేస్తున్నారు. అక్క లేకుండా నాకు మనసు ఒప్పట్లేదయ్యా. అయ్యా, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఎందుకమ్మా, ఆ అబ్బాయి అంటే నీకు అసలు ఇష్టం లేదా? అలాంటిదేం లేదు, అబ్బాయి మంచివాడే. కానీ అక్క,
మీ అక్క ఉండి ఒప్పుకొని ఉండుంటే ఈ నిశ్చితార్థం జరగడానికి ఆక్షేపణ ఉండేది కాదు కదా? అవునయ్యా, అక్క ఒక్క మాట చెప్తే నాకంతే చాలు. నువ్వు తనకి ముద్దులు చెల్లెలు కాబట్టి మీ అక్క కాదు అంతని అనుకుంటా. కానీ మీరే తనని తిరిగొచ్చేలా చేస్తే బాగుంటుంది. ఆ అష్టవక్రుడి నుంచి తప్పించుకోవడం అనేది ఎవరికీ సాధ్యం కాని పనయ్యా. అయ్యా, ఏదో ఒకటి చేసి మా అక్కని కాపాడండి. తను నాతో ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. నేనిక్కడికొచ్చింది నీ క్షేమం కోసమే, చింతించకమ్మా. నీకిచ్చిన మాటను తప్పక నిలబెట్టుకుంటా. అన్నింటికీ సమయం రావాలమ్మా. మీ అక్కని నేను వెతికి తీసుకొస్తా. మీ ఇంట్లో వాళ్ళనుకున్న కార్యం సవ్యంగా జరుగుతుంది. దానివల్ల నీకు చాలా మంచి కూడా జరుగుతుంది. కానీ ఏంటో చెప్పండియ్యా. నీకు మంచి జరుగుతుందంటే నీ మీద ఎలాగైనా పగదీర్చుకోవాలనుకున్న అష్టవక్రుడు ఏదో ఒక కీడు చేసే అవకాశం ఉంది. అందుకు నీకు ఒక సలహా ఇస్తాను. అదేంటో చెప్పండియ్యా. మంత్రతంత్రాల్లో అష్టవక్రుణ్ణి మించిన వాళ్ల సహాయం తీసుకుని నీ నిశ్చితార్థం జరిపించుకో. అప్పుడు నిన్ను వాడు ఏమీ చేయలేడు. అయ్యా, అలాంటి వాళ్ళు నాకు తెలిసి ఒకరే ఉన్నారు. మంచిది, అయితే వారినే రమ్మరు. వారు నేను పిలిస్తే తప్పకుండా వస్తారు. అది మరెవరో కాదయ్యా, మీరే. నేనా? అది కాదమ్మా, నేను. అది మీ ఇంటికి కాదనకండియ్యా. దయచేసి ఈ నిశ్చితార్థం మీరే చేయండి. నాకు ఇంకెవరి మీద నమ్మకం లేదయ్యా. దయచేసి నా మాటని కాదనకండి. అలాగేనమ్మా. నువ్వింతగా అడుగుతూ ఉంటే నేనెలా కాదనగలను? నేనే వచ్చి నీ నిశ్చితార్థం జరిపిస్తాను. సరేనమ్మా. సరే అయ్యా, నేను వెళ్ళొస్తాను. అలాగేమ్మా, నన్ను ఆశీర్వదించండి. శుభమస్తు. పులికి వేటాడడం నేర్పడం అవివేకం. ఈ వీరభద్రం వచ్చిన అవకాశాన్ని ఎన్నటికీ వదిలిపెట్టడు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా. నా కల నిజమయ్యే రోజు అతి దగ్గరలోనే ఉంది. శరభా, చెప్పండి గురువుగారు. ఆలోచించి ఉపయోగం లేదు శరభా. చెప్పిన ఒక్క పని చెయ్యకుండా సమయం వృధా చేస్తూ ఉంటే మనమేమీ సాధించలేము. నువ్వు చేసినటువంటి తప్పుల చిట్టాను నీకు చెప్పుకుంటూ పోతే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి కాకులకి గద్దలకి ఆహారంగా వేస్తాను. ఏం చేయమంటారు గురువుగారు? ఆ చిలక తప్పించుకుని నన్ను కంగారు పెడుతోంది. అది ఇక్కడికి తిరిగొచ్చి నా గురించి అంతా చెప్తుందేమోనని భయంగా ఉంది. నువ్వు భయపడినట్టు ఎప్పుడో జరిగింది. నువ్వు నా మనిషివని ఆ జననికి తెలిసిపోయింది. ఏం చేయమంటారు గురువుగారు? ఆ చిలక తప్పించుకుని నన్ను కంగారు పెడుతోంది. అది ఇక్కడికి తిరిగొచ్చి నా గురించి అంతా చెప్తుందేమోనని భయంగా ఉంది. నువ్వు భయపడినట్టు ఎప్పుడో జరిగింది. నువ్వు నా మనిషివని ఆ జననికి తెలిసిపోయింది. అవునా? మరి జనని నా గురించి తెలుసుకొని నాతో నాటకం ఆడుతోందా? నీ బుద్ధి అంతవరకే పెరిగింది. నువ్వేమీ జన్మించలేదు. నేను నిన్ను సృష్టించాను. ఇప్పుడు నేను చెప్పేది విను. జననికి మన ఇద్దరి గురించి తెలిసింది. ఆ సంగతి నా మంత్రశక్తి ద్వారా
ఆ జననికి అస్సలు గుర్తు రాకుండా నేను మంత్రశక్తి ప్రయోగించాను. ఆ మంత్రశక్తిని మనం ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలం. మరలా మరలా ప్రయోగించడం సాధ్యమయ్యే పని కాదు. ఒక్కసారి ఆ దేవసేన వస్తే మనందరి కథ ముగిసిపోతుంది. జాగ్రత్త, నువ్వాడుతున్న కొత్త నాటకానికి తెరదించక మునిపే సవ్యంగా పని పూర్తి చెయ్యి శరభ. అలాగే గురుగారు. అమ్మయ్యా, బతికిపోయాను. ఇకే సమస్య లేదా? జననికి నా గురించి తెలియకపోవడం వల్ల నా పని సులభం అవుతుంది.